మత్తయి వారు తెరయుందో మొదటి వచనంలో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పిన మాట మీకు గుర్తుందా? ఒక దేవదూత చెప్తున్నాడు ఆయన సజీవుడు, సజీవుడైన వాణిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎస్, అవర్ గాడ్, మన దేవుడు అలైవ్, సజీవుడైన దేవుడు. ఆయన ఒక బొమ్మ కాదు, బొమ్మను పూజించొద్దు. ఆయన ఒక పటము కాదు, పటములో యేసు ప్రభువును పూజించొద్దు. ఆయన ఒక చెట్టు కాదు, చెట్టులో పుట్టించి పూజించొద్దు. ఆయన ఒక రాయి కాదు, ఆయన ఒక రప్ప కాదు, ఆయన సజీవుడైన దేవుడు. అందుకే సజీవుడైన దేవునికి సాక్ష్యంగా ఇక్కడ అనేక మందికి మేము బాప్తిసం ఇస్తాం. దేవుడు సజీవుడైనాడు, రాయి పొర్లించబడి తిరిగి లేచినట్లు నీ ముందున్న సమస్యను దేవుడు పొర్లించి ఆ రాయి అడ్డుపట్ట తొలగిపోయినట్లు నీ సమస్యను దేవుడు తొలగించి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం.